భార్య, ఈరోజు నా పుట్టినరోజు, అందంగా రెడీ అయ్యాను. ఉదయం 8 అవుతుంది. ఇంతవరకు మా ఆయన నన్ను ఇంకా మిస్ చేయలేదు. ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేశాడా? ఆయనకంతా సీన్ లేదు, లేదా కావాలని చెప్పకుండా ఆట పట్టిస్తున్నారేమో. ఇంతకీ ఆయనకు గుర్తుందా లేదా? ఇంకా వెయిట్ చేయడం నా వల్ల కాదు. ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. నేను ఆయన్ని అడిగేస్తాను. ఏవండి, ఈరోజు ఒక ముఖ్య విషయం ఉంది. ఏంటో చెప్పండి. భర్త, ఆ అమ్మయ్య బతికించావే. ఈరోజు ఆఫీస్కు త్వరగా వెళ్ళాలి, మీటింగ్ ఉంది. బాస్ ఈరోజు త్వరగా రమ్మని మరీ మరీ చెప్పారు. భార్య, అబ్బా అది కాదండి. భర్త, అది కాదా? ఆ గుర్తుకొచ్చింది, మన పప్పి అన్నం తినడం లేదు కదా, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. నాకు గుర్తుంది, రేపు తీసుకెళ్తాను. భార్య, అబ్బబ్బా అది కూడా కాదండి, ఈరోజు స్పెషల్ డే అండి. భర్త, ఏంటి స్పెషల్ డేనా? ఈరోజు 15 ఇండిపెండెన్స్ డే కాదు, 14 చిల్డ్రన్స్ డే కూడా కాదు, 1 ఎయిడ్స్ డే కూడా కాదు. మరి ఏంటబ్బా? భార్య, చీచి, ఈ ముద నష్టపోడికి ఎయిడ్స్ డే గుర్తుంది కానీ నా పుట్టినరోజు గుర్తు లేదు. చివరిగా ఇంకొకసారి అడుగుతా, చెప్పలేదు అనుకో, నా చావుకు ఎవరు కారణం కాదని తన చేతులతోనే రాయించి పీక పిసికేస్తాను. పీడపోతుంది. ఏవండి, ఇండిపెండెన్స్ డే చిల్డ్రన్స్ డే కాదండి, స్పెషల్ డే, ఇంకొకసారి గుర్తు తెచ్చుకోండి. భర్త, మరి ఇంతలా అడుగుతున్నావేంటే? ఈరోజు ఏముందో నాకు అస్సలు గుర్తు రావడమే లేదు. నీ ఫ్రెండ్ సర్ల పుట్టినరోజు కదా? అయినా నీ ఫ్రెండ్ సర్ల పుట్టినరోజుకి ఇంకా 10 టైం ఉంది కదే. భార్య, ఏంటి, నా పుట్టినరోజు గుర్తు లేదు కానీ నా ఫ్రెండ్ సర్ల పుట్టినరోజు గుర్తుకుందా మీకు? ఇలా కాదు అంటూ చపాతి కర్రతో భర్తని బాధుతున్న భార్య.